కేవలం రాజ్యాంగం ఎలా చెప్తుందో అలా పరిపాలించే వాళ్ళే కావాలి. అంతేగాని సత్పత్రాలు తీసేవాళ్ళు అవసరం లేదు. ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం పరిపాలన జరగట్లేదుగా. అసలు స్టేట్ ఒక్క అంబేద్కర్ డిస్ట్రిక్ట్ అన్న నిర్ణయించారా? మా 2024లో మరి రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరవబోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, కానీ ఆయన చేసే పనులు కరెక్ట్ లేవు. కొన్ని మాత్రం లేనోడే వెనకబడిపోతున్నాడు, ఉండవుడికి అన్ని జరుగుతుంది. పాలన ఎలా ఉంది? పాలనతో పని లేదు, అక్కడ అన్నం పెడుతున్నాడు. వెల్కమ్ టు మైరా మీడియా. ఇప్పుడు మనం కృష్ణా జిల్లాలోని పెనమలూరులో ఉన్నాం. పెనమలూరు నియోజకవర్గంలో మరి 2024లో ఏ పార్టీ గెలవబోతుంది, ఎవరు జెండా ఎగరవేయబోతున్నారనే అంశం మీద మైరా మీడియా ఇక్కడ స్థానిక ప్రజల్ని కలవబోతుంది. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఎవరు ముఖ్యమంత్రి అయినా అది ప్రజలకు ఉపయోగపడే ముఖ్యమంత్రి అవ్వాలి. ప్రజలకు ఉపయోగపడుతుంటే కేవలం రాజ్యాంగం ఎలా చెప్తుందో అలా పరిపాలించే వాళ్ళే కావాలి. అంతేగాని సత్పత్రాలు చేసేవాళ్ళు అవసరం లేదు. రాజ్యాంగానికి కొన్ని లిమిట్స్ ఉన్నాయి. పరిపాలన విధానం అది, అడ్మినిస్ట్రేషన్ అది, దాని ప్రకారమే పరిపాలించాలి. సీఎం ఎవరైనా పర్వాలా, దాని ప్రకారం పరిపాలించే సీఎం ఎవరైనా పర్వాలా. ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం పరిపాలన జరగట్లేదు. జరగట్లేదుగా. అసలు స్టేట్ ఒక్క అంబేద్కర్ డిస్ట్రిక్ట్ అన్న నిర్ణయించారా? రాజ్యాంగ నిర్మాత మాకు అవసరం ఇష్టం. ఒక్క జిల్లాకు కూడా అంబేద్కర్ పేరు పెట్టలేదు, అడగకపోయినా ఎన్టీఆర్ పేరు పెట్టారు. చాలామంది అడిగాం సీఎం గారిని, మరి అంబేద్కర్ పేరు పెట్టలేదు ఒక్క జిల్లాకు కూడా. రిప్రజెంట్ చేశారా మరి మీరు? ఏమైనా ఫిర్యాదు చేసాం అండి చేయలే. ఓకే, ఇంకొకటి ఏంటంటే వ్యవస్థ పాడైపోవడానికి ముందు మాదక ద్రవ్యాల్లో ఒకటి మందు కూడా. మందు పెట్టి పరిపాలించాలని ఎక్కడా లేదు. అది ఏ ప్రభుత్వం అయినా, ఈవెన్ చంద్రబాబు ప్రభుత్వం అయినా, ఎన్టీఆర్ ప్రభుత్వం అయినా, ఇక ఏఎన్ఆర్ ప్రభుత్వం అయినా, పవన్ కళ్యాణ్ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా మందుతో వచ్చే ఇన్కమ్ మీద ప్రభుత్వం పరిపాలన చేయాలనుకోవటం అది అసలు లేదు. అది రాజ్యాంగ విరుద్ధం. అది యూత్ అంతా పాడైపోతున్నారు. కాబట్టి మాకు కావాల్సింది ఏంటంటే పేదవాడు మంచిగా బ్రతకటానికి కావాల్సిన ప్రభుత్వాలు మాకు కావాలి. పేదవాళ్ళందరికీ ఒక కార్డు ఇవ్వాలి, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి. ఇప్పుడు మన ఈ పాన్ కార్డు ఎలా ఉంటుంది, అలాంటిది ఇచ్చి వాడు కొట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు సబ్సిడీ రేట్ల మీద ఏ పదార్థమైనా ఇవ్వాలి. ఎందుకంటే కష్టజీవులతోనే ఈ దేశం నిర్మాణం అయ్యేది. ఏ రాజు ఏ కోట కట్టినా కష్టజీవులది, అది కష్టజీవులకు చెందాలి. ఈ దేశంలో ఉన్న ప్రతి పైసా కష్టజీవికి చెందాలి, ఈ దేశంలో ప్రతి ఉత్పత్తి కష్టజీవికి చెందాలి. కష్టజీవి మాత్రమే పని చేసేవాడే తినడానికి అర్హుడు. రైతు భేద అంటారండి, భేదరైతు అని. రైతు భేదవాడు ఎందుకు అవుతాడు? భూమి ఉన్నోడు భేదవాడు అవుతాడా? రైతు కూలీ భేదవాడు. అది మా నినాదం. అలా ప్రభుత్వం ప్రతి కూలివాడికి కార్డు ఇవ్వండి. కూలివాడు ఏ కొట్టు దగ్గరికి వెళ్ళినా కానీ ఆ షాపులో అది ఆ వస్తువు ఏదైతే ఉందో అది సబ్సిడీ మీద రావాలి. చౌకటి పోలు పెట్టి అట్లా కాదు, ఎక్కడికి వెళ్ళినా సరే ఆ కార్డు. వాడు ఒక ఒక బిజినెస్ మ్యాన్ లైసెన్స్ పొందాలంటే నువ్వు కార్డ్స్ ఇస్తే యాక్సెప్ట్ చేస్తావా? యాక్సెప్ట్ చేస్తానండి. రైట్, వాడికి ఇవ్వు నువ్వు సబ్సిడీ, వాడు మాకు ఇస్తాడు సబ్సిడీ మీద. అలాంటి ప్రభుత్వాలు కావాలి మాకు. పోతే ఇంకోటి ఏంటంటే భూమిని పంచే ప్రభుత్వాలు కావాలి. భూమిని పంచేసే ప్రభుత్వాలు, బోల్డ్ ల్యాండ్ ఉంది దేశం మీద. అడవి భూములన్నీ వాళ్ళు ధనికులు ఆక్రమిస్తే ఊరుకుంటున్నారు ప్రభుత్వాలు. మేము కొన్ని కోట్ల ఉదాహరణ చూపిస్తాం. నాకు తెలిసి 100 ఎకరాలు ఆక్రమించిన వాళ్ళు ఉన్నారు, 200-300, 1000 ఎకరాలు ఆక్రమించిన వాళ్ళు ఉన్నారు, చాలా చోట్ల ఉన్నారు. రండి, మీరు వస్తారని చూపిస్తాను నేను. అది ఏ ప్రాంతంలో? ఏ ప్రాంతం అంటే ఎనీ ఏజెన్సీ ప్రాంతం, మీరు కావాలని చూడండి. ఈవెన్ నేను సిటీస్లో కూడా దాదాగిరి చేసేవాళ్ళు బోల్డ్ని ఆక్రమించారు. పేదవాళ్ళవి, మిలిటరీ పీపుల్ వాళ్ళ వాళ్ళు వీళ్ళు ఇవన్నీ గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా సరే ఈ గవర్నమెంటేనే కాదు. ఇప్పటికి మాకు తెలిసి నేను 6 సార్లు ఓటేసా, ఏమండి 6-7 సార్లు ఓటేసా. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ధనికుండా ఎవడు కట్ చేయట్లా, అక్రమాలు చేస్తుంటే. ఎందుకంటే అక్రమాలు చేసేవాళ్ళు దేశాన్ని పంచుకుంటున్నారు. ఓట్ల ఎలక్షన్ వచ్చేప్పటికీ వాళ్ళే వస్తున్నారు మహానుభావుల్లాగా. కష్టపడేవాడెవడు? 10 మంది కొడుకులు ఉన్నా కానీ 10 సంవత్సరాలకు 10 సెంట్లో కొనలేడండి. కొంటారా మీరు చెప్పండి? నా తండ్రికి 10 మంది కొడుకులు అనుకోండి, 10 సంవత్సరాలు కష్టపడైనా సరే 10 సెంట్లు కొనలేము మేము. కానీ ఒక మూగ కొడుకు, ఒకడు గ్రహణం తప్పినోడు ఉండవోడు 100 ఎకరాలకి 100 ఎకరాలు సంపాదిస్తున్నాడు. ఎట్లా? అక్రమార్జన. నా పొలం ఇక్కడ 10 ఎకరాలు ఉంటే
అంత లెక్క కొడుతున్నాను నేను. లేకపోతే మా రోడ్లన్నీ ఎందుకు ఇరుక్కుంటాయి అసలు? జగన్ గారిదే వస్తుందండి, సీట్లు ఏమి తగ్గుతాయేమో కానీ ఈ పథకాల వల్ల జగన్ గారిదే వస్తుంది. అంటే ఇన్ని పథకాలు వస్తున్నాయి, మరి సీట్లు ఎందుకు తగ్గుతాయి అనుకుంటున్నారు? ఎందుకు తగ్గుతున్నాయి అన్నానని కొద్దిగా అవిశ్వాసం, ఈ కొన్ని పథకాలు కొన్ని తప్పని జనంలో, అంటే మనం కాదు. మీకు తెలిసి ఎటువంటి పథకాలు తప్పు అనుకుంటున్నారు? మేము ఇటు ఒకటి తప్పే అసలు. ఇప్పుడు ఈ రిక్షా వాళ్ళకి, ఈ స్త్రీ వాళ్ళకి, మామూలుగా పాస్టర్ గారికి, బ్రాహ్మణులకి, ఇవన్నీ వేస్ట్ అండి. ఇప్పుడు జనం మీద భారం, ఇప్పుడు ఆయన ఇబ్బంది పడుతున్నారు ఈ లేక. ఒకదానికి ఒకటి కోట్లలో కదా ఇవన్నీ, ఆయన కొద్దిగా భారం అయిపోయి జనంలో కొద్దిగా తేడా వస్తుంది సార్. పెనమలూరు నియోజకవర్గం ఎలా ఉంది మరి పరిస్థితి? మా ఎమ్మెల్యే గారు బాగానే చేస్తాడండి, పనికి మాత్రం ఇది పని చేయంటే స్పందించి ఆఫీసర్ గారికి ఎమ్మటే ఫోన్ చేసి ఆ పని ఒకటి చాలా వరకు కృషి చేస్తారండి ఆయన. పని బాగానే ఉందండి, మాకు పెన్షన్ వస్తుంది, పరిపాలన బాగానే ఉంది. పథకాలు ఏ పథకాలు వస్తున్నాయి మీకు? పథకాలు మాకు పెన్షన్ ఒకటే వస్తుంది, మరి ఇంకేం రాట్లా. ఇల్లు ఇల్లు వచ్చిందమ్మా? ఇల్లు రాలేదండి నాకు. మీకు ఉందా ఇల్లు? మాకు మా ఊర్లో ఉంది ఇల్లు, అందుకే రాలే. నేను పెట్టిన కూడా పెట్టలేదు. మాకు ఇల్లు ఉంది, నా పేరు కారణ బిల్లు కట్టు ఉంది, నేను పెట్టలేదు. నాకు పెన్షన్ వస్తుంది, 1.5 మైలని పెడితే నాకు పెన్షన్ వస్తుంది. మా నాన్నగారికి పెన్షన్ వస్తుంది. 2024లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటున్నారు? జగన్. జగన్ అవుతాడు. 2024లో ఎవరు వస్తారు అనుకుంటున్నారు? జగన్ గారే వస్తాడు అనుకుంటున్నాం అయ్యా. ఎలాగా? ఈ వాళ్ళన్ని మంచి పనులు చేశాడు కదా ఆయన వచ్చిన దగ్గర నుంచి. పిల్లల స్కూళ్ళ విషయం ఏంటయ్యా, మామూలుగా ముసలాళ్ళకి ఫంక్షన్ ఏంటి, ఒంటరి మహిళలకి ఏంటి, మరి ఇళ్ళకి ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ళు ఇవ్వటం కానీ అవన్నీ బ్యాన్ చేస్తారు కదయ్యా. అందుకనే తనే మళ్ళీ వస్తారు అనుకుంటున్నాం. అది అంటే కొంతమంది పథకాలు బాగలేవు, కొంతమంది కొంతమంది జోలు మాకు తెలియదండి. మేము మటుకు అదే అనుకుంటున్నాం నాన్న. మీ ఇంటికి ఎన్ని పథకాలు వస్తున్నాయి? మాకు మా అబ్బాయి వికలాంగ్ అయ్యి ఫంక్షన్ వస్తుంది, నాకు వస్తుంది, మా ఆయన గారు పోయారు మొన్న 1 సంవత్సరం అవుతుంది, ఒక 2-3 నెలల నుంచి ఫంక్షన్ వస్తుంది. మా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసాము, ప్రైవేట్ స్కూల్ మానేపించి ఫీజులు కట్టలేము, ఇక్కడ అంతా బాగుందని. మా 2024లో మరి రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరు అవ్వబోతున్నారు పరిస్థితి ఏంటో అది ఎవరు ఆలోచించట్లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కానీ ఆయన చేసే పనులు కరెక్ట్ లేవు, కొన్ని మాత్రం కొన్ని బాగానే ఉన్నాయి. అదేంటంటే ఆయన పక్కన వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఆయన ఫాలో అవుతున్నారో తెలీదు, ఈ మధ్యలో వాళ్ళు చేస్తున్నారో తెలీదు. ఉండవోడికే వెళ్తుంది కానీ లేనోడికంటూ జరగట్లేదు. ప్రతిదీ ప్రతి విషయంలో కూడా లేనోడే వెనకబడిపోతున్నాడు, ఉండవోడికి అన్నీ జరుగుతున్నాయి. ఏది ఆయన వెనకాల ఒక ఎమ్మెల్యే పక్కన తిరిగినోడికే జరుగుతున్నాయి. నా వెనకాల తిరిగానంటే వాడికి ఇల్లు ఇవ్వాలి, నా వెనకాల ఇలా ఉండాడంటే వాడింట్లో వాళ్ళకి ఎవరికొకరికి ఉద్యోగం ఇవ్వాలి. అవి చాలా జరిగినాయి ఈయన ఆధ్వర్యంలో. అది అందుకని ఆయన వస్తాడో లేదో కూడా తెలియట్లేదు. అంతే. మరి ఒకవేళ జగన్ కాకపోతే ఇంకెవరు వస్తారు అనుకున్నారు? అది ఎవరు ఎవరు ఉద్దేశిస్తారండి? ఈయన అంత ఏకదమ్మని వస్తారని మనం అనుకున్నామా? అంతే. అంటే ఫలానా అని ఎవరు అనుకోలేదు. అది ఆయన మీద అభిమానంతోనే చేసాము, ఆయన మీద అభిమానంతో ఆయన ఉండాలని కోరుకుంటున్నాం. కానీ మధ్యలో వాళ్ళు చెడగొడుతున్నారు ఇవన్నీ. ఎవరు మధ్యలో వాళ్ళు అంటే? ఎవరు మధ్యలో వాళ్ళు అంటే? ఆయన పక్కన ఉండే వాళ్ళు ఉంటారు, ఈ ఎమ్మెల్యే వాళ్ళు పక్కన ఉండే వాళ్ళు అయి ఉండొచ్చు. అదన్నీ ఎవరికి తెలియదు కదండి. అది ఇప్పుడు ఆయన చేసే అన్నీ మేము చేస్తాం అన్నారు, ఆ చేశాడు అన్నీ చేశాడు, ఆ మధ్యలో ఆపేస్తున్నారు. ఎందుకు ఆగుతున్నాయి అసలు మధ్యలో? అమ్మఒడి అన్నారు, అమ్మఒడి ఆపేశారు. ఇల్లు అన్నారు, ఇల్లు సగం వరకు వచ్చేసి ఆపేశారు. కోర్టుకు వెళ్ళి ఏదో ఏదో అని అంటున్నారు. మరి కోర్టుకు వెళ్ళి వాళ్ళు ఏవో తెలియదు. ఇక్కడ మాలాంటి వాళ్ళకి మీరు చెప్పినా వినాలి, వాళ్ళు చెప్పినా వినాలి, అంతేగా. ఇప్పుడు ఓవరాల్గా మీకు ఎన్ని పథకాలు వస్తున్నాయి మీ ఇంట్లో? మా ఇంట్లో ఏమి రావట్లేదు, పిల్లలకి కాలేజీ ఫీజు ఒక్కటే వస్తుంది అంతే. అమ్మ ఒడి కానీ అది కానీ 1 సంవత్సరం వచ్చింది అబ్బాయికి, 2 సంవత్సరం నుంచి లేదు. ఏంటంటే దానికి కారణం ఒక్కళ్ళు చెప్పలే. మాకు ఇల్లు లేదు, ఇల్లు లేదని అడిగినా కానీ ఇల్లు ఇవ్వాలి ఇంతవరకు. అది అదేమోనంటే పక్కన వాళ్ళు ఇల్లు ఉందని చెప్పారు. ఎంక్వైరీ చేయాలండి, అసలు ఎంక్వైరీ చేశారు? అసలు ఎవ్వరు ఎంక్వైరీ చేయలేదు. ఇల్లు ఉందా లేదని కూడా తెలియదు ఇంతవరకు. ఎంక్వైరీ చేయకుండా ఇల్లు ఇచ్చారా? చేయకుండానే జరిగినాయి అండి. ఏమి ఎంక్వైరీ జరిగింది? జరిగితే లేనోడికే ఇల్లు వచ్చేది. ఒక అమ్మాయికి ఈ ఊర్లోనే 20 సంవత్సరాలు అయింది వాళ్ళు వచ్చి. వాళ్ళని నేను పెట్టుకోమనంటే ఆధార్ కార్డులు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోమన్నారు. తీరా నేను అదని ఇదని చెప్పి ట్రాన్స్ఫర్ చేసుకుంటే అసలు నీకు ఎవరు ఇస్తారు ఇల్లు అని అన్నారు. ఆ అమ్మాయి మళ్ళీ వెళ్ళి ఆ ఊర్లో వెళ్ళి 3 లక్షలు పెట్టి కొనుక్కొని వచ్చింది. అది ఒక 3 అంతస్తులు ఉండవడానికి ఇల్లు ఇచ్చారు ఇక్కడ. అది మరి మీరు అప్పుడు అభ్యంతరం పెట్టలేదా? ఏం అభ్యంతరం పెడతాం? మేము వెళ్తాం, విఆర్ఓ ఆఫీస్కి వెళ్తాం, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తాం. వాళ్ళేమంటారు, నువ్వు ఎవరు అమ్మా వచ్చి చెప్తాకి, మేము ఎంక్వైరీ చేసామంటారు. తీర చూస్తే వాళ్ళకి ఇల్లు వచ్చి ఉండే
అది అంటే వచ్చిన వారికి పథకాలు అందుతున్నాయి. అంతే, ఉండవాడికే పథకాలు అండి, లేనివాడికి లేవు. అయితే అట్లానే మరీ విధవలాగా మాట్లాడకూడదు. లేని వాళ్ళకే కొంతమందికి అందినాయి. అది ఇది కరెక్టా కాదని మాత్రం గమనించాలి. ఆయన గమనించట్లే, ఆయన వరకు వెళ్ళనివ్వట్లే. అయ్యి దానివల్ల ఆయన గెలుస్తాడో లేదో కూడా తెలియట్లే. అది పాలన ఎలా ఉంది? పాలనతో పని లేదు, అక్కడ మీద అన్నం పెడుతున్నాడు, అమ్ముకున్నోడు దరిద్రుడు, పెన్షన్ శుభ్రంగా ఇస్తున్నాడు నెల నెల, ఎవరు తాగుతాడు, ఏది రేటు పెంచకుండా ఉంటాడు, నూనె అంటున్నాడు, కూర అంటున్నాడు, కూరగాయలు అన్నాడు, రైతే సంక్రాంతికి పోవాలా? అన్ని డబ్బులు ఉన్న మట్టే ఈ బియ్యం వద్దని ఆ బియ్యం 50 రూపాయలు ఎట్టు కిలో తింటున్నా, 60 రూపాయలు అబ్బా తినవుగా, ఈయన మూలానే ఇట్ట తినేది. ఇది అన్ని కటింగ్ చేసానుకో సంకన అవుతుంది అంటారు. మీ పెనలూరులోనే కొంతమంది 200 మందు 35 రూపాయలది ఇలా పెంచడం ఏంటని అంటున్నారు. ఆకలి వేసినోడు సజ్జానం తింటాడు, జేబు నిండా డబ్బులు ఉండోడు ఇంకో దానికి వెళ్తాడు. నేను అన్నీ తాగేస్తా తప్ప నిజాన్ని ఒప్పుకున్నా. ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకుంటా, ఇద్దరి దగ్గర ముందు వేస్తా, ఇద్దరికి ఓటేస్తా. ఎవరికి? ఇద్దరికి వెళ్ళేస్తాను. నెంబర్లకి, ఇక్కడ నెంబర్లకి ఎవరు గెలిచి వాళ్ళ మీద పోటేస్తా. అంత ఎదవని సెంటర్ అంతా నా పేరు వీళ్ళందరూ తెలిసి. ఇప్పుడు పార్థ సారథి గారు ఎలా పనిచేస్తున్నారు? ఇప్పుడు బాగుందండి, చెయ్యాలి రావాలని ఉంటున్నా, తింటున్నాం ఇంకా కడుపుకి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. Subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.